అందరికీ నమస్కారం కథాప్రపంచానికి స్వాగతం ఈరోజు వినిపించబోయే కథ ఇల్లాలి ముచ్చట్లు నుండి మన మాట మన పలుకు అందులోని కొలుకు మరిక ఆ కొలుకేంటో తెలుసుకుందాం తెలుగు దినపత్రికల దాయ వలన కొత్త ప్రయోగాలు కొత్త మాటలు నిత్యం వచ్చాయి ఈ పత్రికల భాషను సామాన్య జీవితంలో ముఖ్యంగా ఇంట్లో జరిగే సంఘటనలకు తగిలించి చెబితే చాలా తమాషాగా ఉంటుంది గొప్ప గొప్ప నాయకులు ప్రభుత్వ అధికారులు మాట్లాడరు అభిభాషిస్తారు ఉద్ఘాటిస్తారు ప్రకటిస్తారు వ్యాఖ్యానిస్తారు వెల్లడిస్తారు చెప్పాడు విన్నాడు అన్నాడు అనేవి మామూలు మనుషులకు వర్తించే పదాలు పెద్దలు సమావేశాలు గోష్టులు జరుపుతారు మామూలు మనుషులు కలుసుకున్నాం మాట్లాడాం అంటారు సమావేశాల్లోనూ సభల్లోనూ గోష్ఠుల్లోనూ పెద్దలు అంగీకారాలు వడంబడికలు ప్రకటనలు వ్యాఖ్యలు చేస్తారు ఇంకా అభిభాషిస్తారు మామూలు మనిషి చస్తే గుట్టుగా దినవారాలు జరుగుతాయి గొప్పవారు మృతి చెందినప్పుడు సంతాప సభలు ప్రకటనలు తీర్మానాలు వెలువడ్డమే కాకుండా సంతాప దినాలు ప్రకటిస్తారు మామూలు మనుషులు చనిపోతే పథకాలు అవనంతం కావు ఇంటి ముందు ముగ్గెట్టరు జ్ఞాతులు మైలబడతారు చుట్టాలు బ్రాహ్మలు వచ్చి తినిపోతారు ప్రతి సందర్భంలోనూ పత్రికల వారిని పిలవడం ఒక సాంప్రదాయం ఈ రోజుల్లో ఆ రోజు వారి ముందు వాగడాన్ని ఉద్ఘోషించటం అంటారు విమానాలు బాంబులు వేయగా ఎక్కువ మంది చచ్చారు అని చెప్పుకుంటారు రాసినప్పుడు మాత్రం ఉద్ధృతంగా విమానదాడులు అసంఖ్యాకంగా పౌరులు మృతి అని రాస్తారు మామూలుగా జనాభా ఉద్యోగాల్లోనూ వృత్తుల్లోనూ చేరుతారు మంత్రులు గవర్నర్లు పెద్ద పెద్ద జడ్జులు ప్రమాణ స్వీకారం చేస్తారు గొప్పవారి శరీరాలు చావగానే భౌతిక కాయాలవుతాయి మామూలు వారివి శవాలు అవుతాయి పెద్దవారు గొప్పవారు ఆదేశాలు ఇస్తారు సాధారణులు చెయ్యమని చెబుతారు మామూలు వాళ్ళు డబ్బు తెచ్చాం పోగు చేశాం ఆదా చేశాం అంటారు క్లాస్ వాళ్ళు నిధులు సమకూరుస్తారు వారు సంకల్పిస్తారు అంటారు మనం అనుకున్నాం అంటాం మనుషులంతా ఒకటి కారని మనుషుల మధ్య తేడాలున్నాయని వారు వాడే భాషను చూస్తే తెలుస్తుంది సమస్య పరిష్కారం అనే మాటలు చిల్లర మనుషులకు చిల్లర సంగతులకు వాడరు సమస్యలను పెద్దవాళ్ళు సృష్టిస్తారు పరిష్కారాల కోసం కూడా వారే ప్రయత్నిస్తారు ఒక అమ్మాయిని దుర్మార్గులో రౌడీలో ఏదో చేశారనుకోండి ఒక అబలపై అత్యాచారం అంటారు కానీ మరోలా అనరు అంటే విషయం ఏదైనా చెప్పడంలో ఒక దర్జా ఒక స్టైలు ఉంటుంది ఏదో తిని చచ్చారనుకోండి విషాహారం తినగా దుర్మరణం అని రాస్తారు ఇలా ఎన్నైనా ఉదాహరణలు ఇచ్చుకుంటూ పోవచ్చు ఇంతకీ ఈ పరిభాష గురించిన ముచ్చట ఎందుకు వచ్చిందంటే సామాన్య జీవితంలో రోజువారీ సంఘటనలు ఈ పరిభాషలో చెబితే హాస్యంగా చమత్కారంగా ఉంటుంది పెళ్లి కూతురితో ప్రెస్ కాన్ఫరెన్స్ అనే హెడ్డింగ్ ఉందనుకోండి చూడగానే నవ్వుకుంటాం పెళ్లి కూతురుకేమిటి ప్రెస్ కాన్ఫరెన్స్ ఏమిటి అని ఊరగాయల వాడకంపై అత్తగారి అభిభాషణ పని మనిషి నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ అమ్మ అభిశంసన పిల్లల చిరుతులపై పరిమితి విధింపు సుందరమ్మతో భేటీ అత్తాకోడల మధ్య పరస్పర అవగాహనకు ప్రత్యేక చర్చలు సీతమ్మ గారింట్లో పొయ్యి వేయడానికి అమ్మమ్మ తోడ్పాటు ఇలా హెడ్డింగులు రాసి కింద స్టోరీలు రాస్తే గొప్ప తమాషాగా ఉంటుంది సామాన్యులు ప్రయాణాలు చేస్తారు గొప్పవారు పర్యటనలు చేస్తారు అత్త పుట్టింటికి వెళ్ళింది వదిన పుట్టింటి నుంచి తిరిగి వచ్చింది అంటాం వాళ్ళు అత్త ఏలూరు పర్యటన అన్న వదిన గుంటూరుకు పునరాగమనం అన్న నవ్వొస్తుంది మనం సాగనంపుతాం వారు వీడ్కోలు చెబుతారు మనం భోజనానికి రండి అంటాం వారు ఎందుకు ఆహ్వానిస్తారు మనం బాగుపడడానికి ప్రయత్నాలు చేస్తాం వారు అభివృద్ధికి పథకాలు వేస్తారు మనం అడ్డు వస్తున్నారనే వారిని వాళ్ళు అభివృద్ధి నిరోధక శక్తులు అని దయ్యాల్ని వర్ణించినట్టు వర్ణిస్తారు మనం నీటి తగువులు అంటే వారు జల వివాదం అని అంటారు కలవారి భాష కానీ వారి భాషని స్థిరంగా ఏర్పడిపోయింది లేకపోతే గొప్పవారి భాషను సామాన్యులకు అన్వయించినప్పుడు నవ్వనేలా అయిష్టం అనడానికి సావిత్రి పట్ల అత్తగారి ప్రాతికూల్యం అంటారు ఈ భాష నెమ్మది నెమ్మదిగా కథలు నవల్లో కూడా దిగుతోంది ఇది వ్యవహారికమే కానీ ఇది ఒక కృత్రిమమైన భాష ఇది ఇలా అవడానికి కారణం మనము ఇంగ్లీషులో ఆలోచించి తెలుగులో రాయడమే తరువాత ఇంగ్లీషు శబ్దాలకు సమానార్థకాలు సృష్టించడం చేత ఈ మాటలను నిత్య జీవితానికి అన్వయించినప్పుడు నవ్వు రాక మానదు మన నిజమైన తెలుగు మన అట్టడుగు వర్గ ప్రజల దగ్గర ఇంకా మిగిలింది మన అమ్మమ్మలు అత్తయ్యలు వదినలు బామ్మలు వీరంతా ప్రాణం లేచి వచ్చే హాయైన తెలుగు మాట్లాడతారు చాలా విచారకరమైన సంగతి ఏమంటే పుస్తకాలు రాసేవాళ్ళు చాలామంది దగ్గర ఆడామగా అన్న తేడా లేకుండా ఒరిజినల్ ఒకటో రకం తెలుగు లేదు అనగా మన తెలుగు బిడ్డ కావడానికి బదులుగా తెలుగు పీడగా తయారవుతున్నాం జనం భాష జనం ఆలోచనల్లోంచి జన జీవితాన్ని నుంచి పారిపోవడమే దూరం కావడమే చదువుకోవడం అభివృద్ధి చెందడం అంటే భాష అభివృద్ధి చేసుకోండి అని ఎవరికైనా చెప్పండి నవ్వొస్తుంది జీవితంలోంచి పుట్టే భాషను తిరస్కరించి పుస్తకాల్లోంచి వచ్చే భాషను వల్లిస్తే అందులో పవరే ఉంటుంది మనం మాట్లాడుకునే భాష తేనె పట్టులా ఉంటుంది